హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై నైంటీ డేస్. ఎలా ఉన్నారు మీరు అందరు? నా కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. పర్పుల్లో ఎలైటీ డే ఆఫర్ నడుస్తుందండి. సో మీరు కావాలంటే ఎలైటీ మెంబర్షిప్ మీకు ఉన్నట్టయితే మీకు ఒక ప్రోడక్ట్ కొట్టి ఇంకొక ప్రోడక్ట్ అనేది గిఫ్ట్ లాగా మీ కార్ట్లో డైరెక్ట్గా యాడ్ అవుతుంది అనమాట. సో మీరు కావాలంటే బై చేయొచ్చు అనమాట. బ్లాగ్ చూసే ముందు నేను ఈరోజు పర్పుల్లో కొన్ని ప్రోడక్ట్స్ ఏంటి, ఎన్వైబీలో కొత్తగా కేక్ ఫౌండేషన్ లాంచ్ అయిందనమాట. ఎంత చిన్న బుజ్జి ప్యాకేజింగ్లో ఉందండి ఇది. కేక్ ఫౌండేషన్ దీన్ని మనం అనొచ్చు, బేస్ కేక్ ఫౌండేషన్ అండి. సేమ్ మనం ఫేస్ పెట్టుకున్నప్పుడు లిక్విడ్ ఫౌండేషన్ అలాగే ఉంటుంది, కానీ నాకు లిక్విడ్ ఫౌండేషన్ పెట్టుకోవడానికి కొంచెం సరిగా రాదన్నమాట. ఎవరికైతే లిక్విడ్ ఫౌండేషన్ పెట్టుకోవడం సరిగా రాదో వాళ్ళు ఇలాంటి బేస్ కేక్ ఫౌండేషన్ని పెట్టుకోవచ్చు అనమాట. నా దగ్గర దీంట్లో ఉన్న షేడ్స్ అన్నీ ఉన్నాయి, సో మీతో షేర్ చేస్తాను. చూసారా ఇలా ఉంది. ఇలాంటి ఒక చిన్న ప్యాకేజింగ్లో వస్తుంది, చిన్న బాక్స్ ప్యాకేజింగ్లో వస్తుంది. దీనిలో ఉన్న క్రీమ్ అనేది, దీనిలో ఉన్న ఫౌండేషన్ అది చూసారా వెల్వెట్ వెల్వెట్ లాగా అనిపిస్తూ ఉంటుంది చూడండి. సూపర్గా తొందర ఎట్లా క్రీమీ ఫార్ములా దొరుకుతుందండి, చాలా తొందర మీ ఫేస్ పైన మెల్ట్ అయిపోతుంది. దీనిలో ఉన్న గుడ్నెస్ ఏంటంటే కొన్ని కొన్ని ఫౌండేషన్స్ మనం ఫింగర్స్ తోటి సరిగా అప్లై చేయలేము. ఇది ఫింగర్స్ తోటిగా సూపర్గా మీరు ఫేరే నొలు పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు, అంత బాగా అప్లై చేయడానికి వస్తుంది. దీంట్లో మొత్తంగా నా దగ్గర 12 షేడ్స్ ఉన్నాయండి. వీళ్ళు ఇది ఎన్వైబే ఫౌండేషన్ అనమాట, ఎన్వైబే బేస్ ఫౌండేషన్ అనమాట. ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీనిలో ఉన్న నాన్ స్టిక్కీ ఫార్ములాని మీ ఫేస్ని కెక్కిగా కనిపించేలాగా చేయదు. మరియు మీరు ఎక్కడంటే అక్కడ మీరు ఫౌండేషన్ని అప్లై చేయొచ్చు, మీకు ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఎందుకంటే చిన్నగా ఉంది, ట్రావెల్ ఫ్రెండ్లీ అండి, పగిలే ఛాన్సెస్ లేవు. సో ఈజీగా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. పెద్ద బాటిల్ అయితే పగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, సో చిన్నగా ఉంది కాబట్టి ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఇందులో నా దగ్గర ఉన్న షేడ్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసి మొత్తం 12 షేడ్స్లో వచ్చిందండి. మన ఇండియన్ స్కిన్ టోన్ ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడ్డాయి అనమాట. చూసారా నార్మల్గా కాస్ట్లీ ఫౌండేషన్లో ఎప్పుడు కూడా డస్కీ స్కిన్ టోన్కి పర్ఫెక్ట్ ఫౌండేషన్ దొరకదు, కానీ దీనిలో డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ కలర్ ఉండింది. మరియు ఫార్ములా అనేది ఎంత క్రీమీగా ఉంటుందండి చూసారా. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి నా షేడ్ అండి, నేను ఆల్రెడీ 3 డేస్ నుంచి పెట్టుకుంటున్నాను. సో ఇది చిన్న బాటిల్ కాబట్టి మనకి ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. చూసారా ఇప్పుడు దీనిలో ఒక షేడ్ ఎలా ఉందని చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ షేడ్ అన్నమాట. దీని నేమ్ వచ్చేసి రాకింగ్ ఇన్ న్యూడ్ బేజ్ 1. ఇది వచ్చేసి నెంబర్ 1 షేడ్ చూసారా. మీలో చాలామంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, అక్క నేను మీ షేడ్ ఉంటాను, ఈ షేడ్ ఉంటాను, ఆ షేడ్ ఉంటాను అని చెప్పేసి. సో మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి పర్ఫెక్ట్ అండి. చూసారా ఇది నాకంటే ఫేర్ ఉన్న వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ షేడ్ అన్నమాట, రాకింగ్ ఇన్ ఆల్మండ్ 2 అన్నమాట. ఇది షేడ్ నెంబర్ 2. దీని స్వాచ్ వచ్చేసి కొంచెం ఉంటుంది ఇలాగా. సో దీనిలో మీ స్కిన్ టోన్కి దగ్గరున్న కలర్ ఏంటో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. చూసారా ఇది నా స్కిన్ టోన్ కంటే కొంచెం తక్కువగా ఉంది. సో ఇది నాకు కాంటోరింగ్ కోసం నాకు ఇది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి షేడ్ నెంబర్ 3, రాకింగ్ ఇన్ కాఫీ 3 అన్నమాట దీని షేడ్ నేమ్. సో ఇది నేను మీకు చూపిస్తాను ఈ కలర్ కూడా. ఇది వచ్చేసి ఆల్మండిష్ కలర్లో ఉంటుంది, లైక్ ఈ షేడ్కి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. చూడండి ఇది డార్క్గా ఉంది, ఇది కొంచెం లైట్గా ఉంది. ఇది మరి రమ్యకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చూసారా మీరు రమ్య స్కిన్ టోన్ అయితే మీకు కరెక్ట్గా సెట్ అయ్యే షేడ్ ఇది. వచ్చేసి షేడ్ నెంబర్ 4, ఇది షేడ్ నెంబర్ 4 అండి, రాకింగ్ ఇన్ పార్సలేజ్. దీని షేడ్ వచ్చేసి 4 అన్నమాట. సో ఇలా చేసి ఇక్కడ నేను దీన్ని స్వాచ్ చూపిస్తాను, పర్ఫెక్ట్. చూసారా ఇది నాకంటే బ్రైట్ స్కిన్ టోన్కి, ఇది ఓవర్ బ్రైట్, ఇది దానికంటే కొంచెం తక్కువ స్కిన్ టోన్ వాళ్ళకి అన్నమాట. ఇది వచ్చేసి 4th షేడ్ నేమ్. సో ఇది వచ్చేసి 5th షేడ్ అన్నమాట, రాకింగ్ ఇన్ ఇన్వైరిఫై. ఇది వచ్చేసి 5th షేడ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఒట్టిగా ఎంత క్రీమీ టెక్స్చర్ తోటి ఎంత వెల్వెటీగా ఉందంటే చాలా బాగుంది. నాకు పర్సనల్ చాలా ఎక్కువ నచ్చింది 5th షేడ్ స్వైప్ ఇదండి. చూసారా దీనికంటే ఇది కొంచెం బ్రైట్ కలర్లో ఉంది. షేడ్ నెంబర్ 5, రాకింగ్ ఇన్ వామ్ హనీ అన్నమాట. ఇది నెంబర్ 5 అండి. మీకు దీని స్వాచ్ కూడా చూపిస్తాను. ఎంత అంటే ఇది ఇట్లా అంటా ఉంటే ఊరికి అనాలనిపించేలాగా ఉంది. చూసారా ఇది నా స్కిన్ టోన్కి దగ్గర, ఇది 5th షేడ్ వరకు. దాన్ ఇది వచ్చేసి షేడ్ నెంబర్ 7, రాకింగ్ ఇన్ క్యారమెల్ అన్నమాట. రాకింగ్ ఇన్ క్యారమెల్ 7 అన్నమాట. మీరు ఈ నేమ్స్ని బట్టి ఒకసారి చెక్ చేయండి, అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఎంత క్రీమీ అంటే. సూపర్గా ఉంది టెక్స్చర్ వచ్చేసి. దాన్ ఇది వచ్చేసి మన షేడ్ నెంబర్ 7. చూసారా ఈ 7 నెంబర్ ఈ విధంగా ఉంది. దీని కలర్ పర్ఫెక్ట్గా మీకు తెలియాలని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నాను. దాన్ ఇది వచ్చేసి షేడ్ నెంబర్ 8 అండి, రాకింగ్ ఇన్ శాండ్. ఇలా శాండ్ కలర్లో ఉంది. దీని నేమ్స్ నాకు బాగా నచ్చాయండి, ఫస్ట్ టైం ప్రొనౌన్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంది.
దీన్ని స్వైప్ వచ్చేసి ఇలా ఉంది. చూసారా, ఇది పింకిష్ అండర్ టోన్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. షేడ్ నెంబర్ 9 రాకింగ్ ఇన్ బీచ్ 9, ఇది వచ్చేసి నా షేడ్ అండి. మీరు చూస్తున్నట్టే చాలా వరకు ఓడిచిపోయింది ఇది. సో దీని స్వైప్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇది నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. దెన్ ఇది ఇలా ఉంది. ఇది వచ్చేసి నా షేడ్. మీరు నా షేడ్ ఉన్నట్టయితే దీంట్లో రిలేటెడ్ గా తీసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. నెంబర్ 10 రాకింగ్ ఇన్ న్యాచురల్ అన్నమాట దీని షేడ్ నేమ్. చూసారా కలర్ పర్ఫెక్ట్ కలర్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి లైక్ పీచి పింక్ కలర్ లో ఉందండి మనకి. చూసారా ఇలా ఉంది దీని స్వైప్. ఇవి వచ్చేసి టోటల్ 12 షేడ్స్ అన్నమాట. చూసారా పర్ఫెక్ట్ గా నేను మీకు చూపించాను. సో దీంట్లో మీకు దగ్గర ఉన్న షేడ్ ఏంటి అనేది చూస్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. మీరు దీనిలో డస్కీ స్కిన్ టోన్ కి 4 ఉన్నాయండి. చూసారా 1, 2, 3, 4. ఈ 4 వచ్చేసి డస్కీ స్కిన్ టోన్ కి యూజ్ అవుతాయి. తర్వాత ఫెయిర్ ఎక్స్ట్రా ఫెయిర్ కి ఇది ఉంది. సో ఈ విధంగా ఫెయిర్ స్కిన్ టోన్ కి ఎవ్రీ స్కిన్ టైప్ కి ఒక షేడ్ ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేశారా, ఇంత తక్కువ కాస్ట్ లో ఎవ్రీ స్కిన్ టైప్ కి ఒక షేడ్, ఇంత మంచి ఫౌండేషన్ దొరకడం ఇది ఫస్ట్ టైం అండి. ఇది వచ్చేసి ఫౌండేషన్ కేక్ అన్నమాట. సో మీరు కావాలంటే బై చేయొచ్చు. దీని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో చూసారు కదా ఇన్ని షేడ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఫస్ట్ టైం ఇంత మన ఇండియన్ స్కిన్ టోన్ ని దృష్టిలో పెట్టుకుని బోల్డ్ అన్ని షేడ్స్, నార్మల్ గా న్యూ నార్మల్ గా డస్కీ స్కిన్ టోన్ కి కలర్స్ ఉండవు కదా. సో దీనిలో డస్కీ స్కిన్ టోన్ వాళ్ళు ఈజీగా వాడుకునే కలర్ ఉంది అనమాట. ఈజీగా మీకు సెట్ అయ్యే కలర్ ఉంది. సో మీకు ఏ షేడ్ సెట్ అవుతుందని మీరు ఈజీ అర్థం కావాలి కాబట్టి ఈ విధంగా స్వాచెస్ చూపించాలన్నమాట. ఒకసారి చెక్ చేయండి. మీరు బై చేయాలంటే బై చేసి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఇది గుడ్ మార్నింగ్ కాదండి, ఇది ఆఫ్టర్నూన్ అండి. టైం 1:30 అవుతుంది. తేజ్ బంగారం వచ్చేసి ఇంతకు ముందే తినేసి మా పక్క ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మీకు చూపిస్తాను. బాగా ఆడుకుంటాడు వాడు, రోడ్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఏంటంటే ఊర్లో ఇంటి ముందే మెయిన్ రోడ్ ఉండడం వల్ల నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడే తిన్నాను. అత్తమ్మ ఈరోజు ఏం చేసిందో చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ గా చేసింది అత్తమ్మ ఈరోజు. అది వీడియో షూట్ చేస్తా అనుకున్నాను, నాకు వీలు అవ్వలేదు, కొంచెం బిజీగా ఉన్నాను అప్పుడు. ఇది వచ్చేసి అత్తమ్మ చేసిన రెసిపీ అన్నమాట. ఇది కారం అండి. మనం ఎల్లిపాయ కారం నూరుకుంటాం కదా, అలా అత్తమ్మ కోడిగుడ్డుతో కారం చేసింది. ఇది నేను శేఖర్ అనేటప్పుడు తిన్నవే కానీ ఎప్పుడు తినలేదు. చూసారా ఎగ్ మీకు కనిపిస్తుందా? ఇది వచ్చేసి ఎగ్, ఇది కోడిగుడ్డు కారం అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. దీంట్లో అత్తమ్మ ఒక 4 ఎండుమిర్చి వేసింది. దీని రెసిపీ మీకు కావాలంటే అత్తయ్య అడిగి నేను పెడతాను. 4 ఎండుమిర్చిలు తాలింపు వస్తే నేనే తినేసాను. సూపర్ 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 గా ఉంది. అత్తమ్మ దగ్గర ఎగ్ రెసిపీలు బోల్డ్ అని ఉన్నాయి. ఒక పెద్ద బుక్కే ఉంది అత్తమ్మ దగ్గర ఎగ్ రెసిపీలు. అది దాన్ని నా శేఖర్ వెళ్ళిపోయేటప్పుడు నాకు ఒక డైరీ మిల్క్ తెచ్చాడు. నాకు డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం. 5 రూపీస్ నేను ఎప్పుడు తినను. సిల్క్ పెద్దది ఇష్టం అనమాట, తిన్న ఫీలింగ్ ఉండదు. ఆల్మోస్ట్ తేజ్ బంగారం అంతా అయిపోగొట్టేసాడు, లైట్ గా మిగిలింది. ఇది ఇప్పుడు నేను తింటున్నా అనమాట. మీలో ఎంతమందికి డైరీ మిల్క్ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్లో చెప్పండి. అమ్మాయిలకు దాదాపు చాక్లెట్స్ అంటే చాలా ఎక్కువ నచ్చుతూ ఉంటుంది. దాని నాకు నేను ఫస్ట్ అనమాట. నాకు చిన్నప్పుడు కూడా క్యావిటీస్ ఎక్కువ అయ్యేది. ఇప్పుడు నేను చాక్లెట్స్ బోల్డ్ అంటే తింటాను. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తే 4 పెద్ద డైరీ మిల్క్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను. హెల్దీ కాదు కానీ నాకు ఇష్టం. చలో చూపిస్తాను తేజ్ బంగారాన్ని. మా ఇంటి ముందు ఉన్నాడు. చూసారా ఇక్కడ మా లచ్చమ్మ ఉంది, తేజ్ బంగారాన్ని ఆడిస్తుంది. ఇది మా కిష్ బాబాయ్ వాళ్ళ ఇల్లు అన్నమాట. వీళ్ళకి ఆవులు ఉన్నాయి. ఆవులే లచ్చమ్మ అగ్గోదుడ్డే. అది ఆవా లచ్చమ్మ? చూసారా తేజ్ బంగారం లచ్చమ్మ తోడు సూపర్ గా ఆడుకుంటాడు. ఊరికే బల్లీ బల్లీ బల్లి అని చూపిస్తూనే ఉంటాడు. లచ్చమ్మ నా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ అన్నమాట, లావణ్య వాళ్ళ అమ్మమ్మ. ఇది వచ్చేసి లేగే తేజు ఈ చూసి అంబా అంబా అంటా ఉంటాడు. వీళ్ళిల్లు కొంచెం పాతకాలం లాగా ఉంటుంది. చూసారా లచ్చమ్మ ఇంకా పూల చెట్లు బాగానే పెడుతుండే కదా. ఏమైంది లచ్చమ్మ, చామంతులన్నీ పోయినాయా? మొన్న లాస్ట్ 10 డేస్ బ్యాక్ నేను వచ్చినప్పుడు ఇక్కడ బోల్డ్ అన్ని చామంతి పూలు ఉండేనండి. సో తెంపేశారంట మొన్న రిలేటివ్స్ వచ్చినప్పుడు. ఇదేం చెట్టో నాకు తెలీదు. ఇది వచ్చి వాళ్ళ ఆవు. ఈ ఆవు వాళ్ళ మమ్మీ అంటే పెద్ద ఆవు. ఇది దుడ్డే, ఇంకా పెద్ద ఆవు. పెద్ద ఆవు ఏది లచ్చమ్మ? పెద్ద ఆవు వచ్చేసి బయకడికి వెళ్ళింది అనమాట. సర్ది బాగైంది మనకి, సర్ది బగ్గైంది. తింటాడు లచ్చమ్మ మింగుతుండు తెలుసా? నిన్న మక్కిత్తులు ఇచ్చిన కొద్ది మింగుతుండు డైరెక్ట్ గా. అదే భయం అవుతుంది.
సరే ఒక అరగంట తేజు అక్కడే ఆడాడు, ఎటైనా వెళ్తే అస్సలు బయటికి రాడండి తేజు. బోల్డ్ అంతా జలుబు అయింది తేజు బంగారానికి, ఎందుకంటే వాటర్ చేంజ్ అయ్యాయి. చాలా మంది మీరు ఎప్పుడు జలుబు జలుబు అంటా ఉంటారు అంటారు, పిల్లల విషయంలో అట్లనే ఉంటుంది. వాడికి చిన్న ఎక్కడైనా వాటర్ చేంజ్ అయినా కూడా జలుబు అవుతూ ఉంటుంది అన్నమాట. తేజు బంగారాన్ని ఫ్రెష్అప్ చేయాలి, నేను ఫ్రెష్అప్ అయ్యి ఇప్పుడు మేము వెళ్ళాలి ఇల్లంతకుంటకి. ఇక్కడికి వస్తే నాకు చాలా ఎక్కువ పని ఉంటుంది, నా పార్సల్స్ వచ్చాయి, వెళ్ళి పార్సల్ తీసుకురావాలి. సో మేము రెడీ అయ్యాక మళ్ళీ కలుస్తాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు టీ తాగేశారా? నేను ఇంకా టీ తాగలేదండి. ఎండకి బయటికి వెళ్ళేసరికి నాకు విపరీతంగా హెడ్ఏక్ వస్తుందండి, హెడ్ఏక్ వస్తుంది, టైర్డ్గా అనిపిస్తుంది, ఎండలు నిజంగా చాలా దారుణంగా కొడుతున్నాయి. అందులో నేను తేజుని తీసుకెళ్ళాను బయటికి. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 5:30 ఆర్ 6 అవుతుంది. పడుకుంటా వల్ల నాకు నిద్ర రావట్లేదు. తేజ్ బంగారం ఏంటంటే వాడు పడుకుని ఉన్నప్పుడు మనం పడుకుంటే నాకు చాలా డార్క్ సర్కిల్స్ అవుతున్నాయి. మెయిన్గా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మనకు నిద్ర ఉండదు, ఎందుకంటే ప్రొద్దుండే వాళ్ళు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. సో నా డార్క్ సర్కిల్స్ అందుకే పోవట్లేదండి. నేను ఏం రెమెడీ ట్రై చేసినా నేను అసలు నిద్రపోవట్లేదు, వాటర్ సరిగా తాగట్లేదు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 80% నా డార్క్ సర్కిల్స్ పో. ఆ విషయం నాకు తెలుసు. చల్లటి నీళ్ళు తెచ్చుకున్నాను ఫేస్ వాష్ చేద్దామని చెప్పేసి. చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేస్తే హాయిగా ఉంటుంది నాకు. సో మీరందరూ టీ తాగారు, నేను ఫేస్ వాష్ చేసి కొంచెం టీ తాగేస్తాను. మీరందరూ టీ తాగారు, టీలో ఏమైనా స్నాక్స్ తిన్నారా అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో నేను డైరెక్ట్గా వాటర్ అప్లై చేయకుండా ఒక కర్చీఫ్ తీసుకుంటున్నాను, దానిలో చల్లటి నీళ్ళు తీసుకొని నా ఫేస్ని నాకు మెయిన్గా నా కళ్ళ పైన పెట్టుకుంటాను. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇలా చేస్తే, ఎస్పెషల్లీ ఎండాకాలం అంటే సమ్మర్లో అయితే చాలా ఎక్కువ రిలాక్సింగ్గా ఉంటుంది. పర్ఫెక్ట్ అండి, చాలా హైడ్రేటింగ్గా అనిపిస్తుంది. మన ఫేస్ చల్లటి నీళ్ళు తాగితే ఎలా ఉంటుందో, మన ఫేస్గా చల్లటి నీళ్ళు తాగితే అలాంటి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది, రిలాక్సింగ్గా ఉంది. నా కళ్ళకైతే కొంచెం ఐస్ క్యూబ్తో కాపుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు రెగ్యులర్గా ఎలా చేస్తే మీ డార్క్ సర్కిల్స్ చాలా తొందరగా పోతాయి అన్నమాట. ఇప్పుడు నేను నా హోమ్ మేడ్ ఫేస్ వాష్ని జస్ట్ లైక్ ఫేస్ మాస్క్లా పెట్టుకొని వాష్ చేస్తాను. సో ఈ విధంగా ఫేస్ మాస్క్ పెట్టుకున్నాక ఖాళీగా అది వారే వరకు కూర్చోడం కంటే చాయ్ తాగడం బెటర్ అనిపించింది. ఎండలోకి వెళ్ళొచ్చాక తల దిమ్ము దిమ్ము దిమ్మని వస్తూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. పెయిన్ కాదండి, ఒకలాగా వడదిబ్బ తగిలి నొప్పి పెట్టినట్టుగా అవుతూ ఉంటుంది. అందులో తేజ్ బంగారం తీసుకెళ్తాను. తేజ్ బంగారం అత్తమ్మ దగ్గర ఒక్క నిమిషం ఉండడు నేను లేకుండా. సో వాడిని తీసుకుని వెళ్ళాను, అదే బస్కి వెళ్ళి అదే బస్కి వచ్చాను. ఇక్కడ చాయ్ వచ్చేసి ఇంటి దగ్గర అత్తమ్మ పెడతా ఉంటుందండి, నేను పెట్టాను. సో చాయ్ తాగి ఎంచక్క చూసారా ఎంత క్లౌడీగా, వెదర్ చాలా కూల్గా ఉంది. మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నానండి. నాకు ఒక అలవాటు ఉందండి, నేను తేజ్ బంగారం కడుపులో ఉన్నప్పటి నుంచి ఎవరితో ఫోన్ మాట్లాడినా స్పీకర్ పెట్టే మాట్లాడుతూ ఉంటాను. నాకు చెవులు చాలా పెయిన్ వస్తూ ఉంటుంది చెవులో ఫోన్ పెట్టుకొని మాట్లాడితే. అందుకే చాలా వరకు బయట ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ విషయం పక్కవాళ్ళు వినకూడదు అనుకున్నప్పుడే స్పీకర్ పెట్టకూడదు, చెవులు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాను. నార్మల్గా ఎప్పుడు మాట్లాడినా స్పీకర్ పెట్టి మాట్లాడుతూ ఉంటాను. తను వచ్చేసి హైదరాబాద్లో ఉన్న మా సవిత అన్నమాట, మా ఫ్రెండ్ తను. ఎక్కువ శాతం నేను తనతోటే కాంటాక్ట్లో ఉంటాను. ఈ విధంగా ఎంచక్క చాయ్ తాగాక నేను ఫేస్ని వాష్ చేసుకున్నాను అన్నమాట. అత్తయ్య తేజ్ వచ్చేసి బయట ఆడుతున్నారు. సో ఇప్పుడు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేయడం కోసం ఇక్కడ నేను బెల్ పెప్పర్స్ని తీసుకున్నాను. వీటిని కూర మిరపకాయలు అంటారు, క్యాప్సికమ్ అంటారు, డోబుల్ మిర్చి అంటారు, ఒక్కొక్క భాషలో ఒకలా పిలుచుకుంటారు. సో మీరు ఒకవేళ దీంతో మసాలా కర్రీ చేయాలంటే, స్టఫ్డ్ క్యాప్సికమ్ చేయట్లేదు నేను, క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నాను. స్టఫ్డ్ అంటే వేరు, మసాలా అంటే వేరు. సో నేను ఇక్కడ పెద్ద రెండు క్యాప్సికమ్స్ తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటాను అనమాట. ఈలోపు అవి కట్ చేసే లోపు ముందు నేను రైస్ పెట్టేస్తున్నాను. ఇది అరగంట ముందు నానబెట్టిన రైస్ అండి, ఆల్రెడీ మార్నింగ్ రైస్ ఉంటే అత్తయ్య వచ్చేసి కొంచెం పెట్టుమనింది. సో మార్నింగ్ నేను తింటాను, అత్తయ్య మమ్మీ కొత్త రైస్
స్పైస్ కొత్త వండి అన్నం అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ క్యాప్సికమ్ మసాలా కోసం బేస్ కోసం అంటే బేస్ మసాలా కోసం ఇక్కడ నేను నువ్వులు వేయించుతున్నాను. పల్లీలు లేవండి, పల్లీలు వేస్తే ఇంకా బాగుంటుంది కానీ పల్లీలు లేవు. ఇంత రాత్రి అత్తమని షాప్ పంపించడం నాకు ఇష్టం లేక ఏది ఉంటే అందులో అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర పల్లీలు ఉంటే పిడికెడు పల్లీలు పిడికెడు నువ్వులు వేయించుకోండి. సో ఇక్కడ వేపుకున్న నువ్వులను నేను ఒక మిక్సీ జార్లో వేసాను అనమాట. ఇది మసాలా కోసం మనం రెడీ చేసుకుంటున్నాము. తర్వాత దీనిలో వెల్లుల్లి రెబ్బలు వేసాను ఒక 6-7. తర్వాత దీంట్లోకి వెళ్తుంది ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్లు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీలో పట్టచ్చండి, కానీ అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టాక ఫ్రై చేస్తే కర్రీ కూడా అవుతుంది, అది ఫ్రై కూడా అవుతుంది, రెండు పనులు అయిపోతాయి. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో, మీరు కావాలంటే పులుపు ఎక్కువ కావాలనుకుంటే దీంట్లో చింతపండు కూడా వేసుకోవచ్చు. దెన్ దీంట్లో నేను కొన్ని బెల్ పెప్పర్స్ వేస్తున్నాను. దీనివల్ల ఒక యునిక్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో దీంట్లో కొన్ని క్యాప్సికమ్ వేసేస్తున్నాము. దాన్ని వీటిని మనం మిక్సీలో బ్లెండ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరిని కొంచెం వేస్తున్నాను. ఎక్కువ ఉంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరి చాలా మందికి అరగదు. సో నాకు కూడా అరగదండి, అందుకే నేను కొంచెం వేసుకుంటున్నాను. చిన్న క్రష్ చేసుకుని ఎండు కొబ్బరి వేసాను. ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు కారం ఏమి వేయకుండా జస్ట్ దీన్ని మిక్సీలో బ్లెండ్ చేసి తీసుకొస్తాను. ఎందుకంటే తేజ్ బంగారం కూడా మసాలా గుడ్డు కర్రీ చేయాలి కాబట్టి నేను ఇందులో ఉప్పు కారం లాంటివి వేయట్లేదు, డైరెక్ట్గా మనం కర్రీలోనే వేసేద్దాము. మాకు మిక్సర్ లేదని చాలామంది అనుకున్నారు కదా, ఇదేనండి 1947లో అత్తయ్య కొన్న మిక్సర్. ఇంట్లో చాలా చీకటిగా ఉంది, నాకే ఈ వీడియో అంతా డిమ్గా కనిపిస్తుంది, మీ అందరికి కూడా అలాగే కనిపిస్తుందని నాకు కామెంట్లో చెప్పండి. సో దీన్ని నేను మిక్సీలో బ్లెండ్ చేసి తీసుకొచ్చాను. మధ్య మధ్యలో నీళ్లు కలుపుకుంటూ మెత్తగా ఎవరికి బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇది మన మసాలా అనేది రెడీ అయిపోయింది. మిగిలిన మసాలా అనేది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, కర్రీకి కావాల్సింది మాత్రమే వాడతాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలో ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి వెళ్తాయి ఆవాలు చిరుపట్లు ఆడగానే దీంట్లో వెళ్తాయి జీలకర్ర. తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కల్లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని వేసేస్తున్నాను. మసాలా ముందు వేయట్లేదు, క్యాప్సికమే ముందు వేస్తాను. క్యాప్సికమ్ ఫ్రై అవ్వకుండా ఉడికిందనుకోండి టేస్ట్ ఒకలా ఉంటుంది, ఫ్రై అయితే టేస్ట్ ఒకలా ఉంటుంది. ఇక్కడ మనం క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇలాగే క్యాప్సికమ్ని కోసేపు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను రుచికి తగ్గట్టుగా. అత్తమ్మ ఎక్కువ వేస్తుంది, సో ఈ మధ్య నేను ఎక్కువ వేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఎక్కువ పసుపు తింటే హీట్ అవుతుందండి మగ, అదేంటి చిన్నపిల్లలకి పెద్దలకి అందరికి హీట్ అవుతుంది, మరీ ఎక్కువ తినకుండా లిమిటెడ్గా తినండి. దాని నెక్స్ట్ దీంట్లోకి వెళ్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కలిపేసి మంచిగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అంటే ఫస్ట్ నుంచి క్యాప్సికమ్ వేసిన పచ్చిలో ఒక 10 నిమిషాలు ఫ్రై చేస్తే క్యాప్సికమ్ పచ్చి స్మెల్ అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది. చూసారా, ఇంకొక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం మనం దీన్ని. సో పర్ఫెక్ట్గా ఫ్రై అయింది క్యాప్సికమ్. ఇప్పుడు దీంట్లో నేను గ్రేవీ వేసేస్తున్నాను. నేను మొత్తం వేయట్లేదు, మిగిలింది నేను కొంచెం తేజ్ బంగారం కర్రీ చేయాలి, మిగిలింది నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది, మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా వీటిని మంచిగా మిక్స్ చేసుకొని కోసేపు గ్రేవీ నుంచి ఆయిల్ బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, వాటర్ పోయకుండా. అట్లా అయితే పచ్చిదనం పోయి కర్రీ టేస్ట్ బాగుంటుంది, కర్రీ ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. లేకపోతే టమాటా పచ్చిమిర్చి ఆనియన్ రెండు పచ్చిగా ఉన్నాయి కాబట్టి కర్రీ తింటేనే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. చూస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ ఆయిల్ కనిపిస్తుందా, ఇలా ఆయిల్ వచ్చాక రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. అత్తే మామయ్య ఇద్దరు తినాలి కాబట్టి నేను కారం ఎక్కువ వేస్తున్నాను, మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అత్తే మామయ్యలు నన్ను వంట చేయనివ్వకపోవడానికి మెయిన్ రీజన్ నేను కారం తక్కువ వేస్తాను అని చెప్పేసి, బట్ మీరు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. సో ఈ విధంగా ఉప్పు కారం రెండు వేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కారానికి సరిపడా ఉప్పు, మాది హోమ్ మేడ్ కారం అండి. నిజంగా మీరు చూస్తే ఇంత కారం అనిపిస్తుంది కానీ అంత ఏమి ఉండదు, ఉంటుంది కానీ మరీ అంత ఏమి ఉండదు అలా అన్నమాట. నెక్స్ట్ ఉప్పు కూడా దీనిలో వేసి మంచిగా మిక్స్ చేసుకుని ఒక మంచి టెక్స్చర్ మంచి కలర్ వచ్చిందండి కర్రీకి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఆయిల్ పైన ఉడికిస్తే చిన్న స్టవ్ని మీడియంలో పెట్టి ఇలా అవుతుంది కర్రీ. పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో నేను 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేశాను. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసినా ఏం కదా, అత్తమ్మ ఇది కొంచెం లవంగాలు మిరియాలు యాలకులు అన్నీ వేస్ట్ చేసింది కాబట్టి కొంచెం ఘాటు ఉంది, అందుకే నేను 1/2 టీ స్పూన్ వేశాను. దాన్ని నెక్స్ట్ దీంట్లో తగినన్ని నీళ్లు, మీకు గ్రేవీ ఎంత థిక్గా కావాలి అనే థిక్నెస్ని బట్టి నీళ్ళని యాడ్ చేయండి. నార్మల్గా నాకు ఇది లిక్విడ్ లాగానే ఇష్టం, కానీ అత్తమ్మ మామూలు కొంచెం గట్టిగా తింటారు కాబట్టి తక్కువ వాటర్ పోసేసి దీన్ని మంచిగా మరిగించుకుంటా అన్నమాట. తర్వాత కోసేపటికి కర్రీ అంతా మరిగిపోతుంది, అంతా ఉడికిపోతుంది, అప్పుడు దాంట్లో కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకుంటే మీ కర్రీ అనేది యమ్మీగా ఉన్న బెల్ పెప్పర్ మసాలా కర్రీ సూపర్గా రెడీ అవుతుంది. చూసారా, మీకు గ్రేవీ థిక్నెస్ తెలుస్తుంది ఎంత బాగా థిక్గా ఉందో. సో ఈ విధంగా కొత్తిమీర వేసాక ఇంకొక 2 నిమిషాలు నేను దీన్ని ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను అన్నమాట. అంతే,
మన కర్రీ అనేది రెడీ అయింది, చాలా డెలీషియస్గా చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు లేదా ఆమ్చూర్ పౌడర్ వేయండి, ఇంకా బాగుంటుందండి. మాకు టమాటా పుల్ల ఉంది కాబట్టి నేను వేయలేదన్నమాట. దాని నెక్స్ట్ ఇక్కడ మన రైస్ కూడా అయిపోయింది. సో మా డిన్నర్ అనేది రెడీ అయిపోయింది. అయితే మా అమ్మాయి నేను ముగ్గురం కలిసి తినేస్తామన్నమాట. సో ఇప్పుడు మాకు చేసుకున్నాను కదా తేజ్ బంగారానికి, వద్దా తేజ్ బంగారానికి ఎగ్ నేను ఆల్రెడీ ఉడకబెట్టేసి పెట్టాను. దాని నెక్స్ట్ చిన్న బౌల్, ఇది మా తేజ్ బంగారం బుజ్జి బౌల్. దీంట్లో నేను ఆయిల్ వేసేసి వేసాను, జీలకర్ర ఆవాలు నేను వేయాలండి, తేజుకి జీలకర్ర మాత్రం వేస్తాను. వేసేసి ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం గ్రేవీని. తేజుకి లిక్విడ్ కర్రీస్ అంటే చాలా ఇష్టం. ఇలా ఎగ్ మసాలా ఎక్కువ వస్తుంది వాడికి, మసాలా లాంటి వాడికి అంటే ఘాటు లాంటివి నేను ఏమి వేయనండి. బెల్ పేపర్స్ వేసాం కదా, దాంట్లో ఉన్న కారం మనకి సరిపోతుంది. సో ఈ విధంగా మసాలాలు కొంచెం పసుపు వేసాను, మసాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాక దీంట్లో ఏదైతే కోడిగుడు తెల్ల సోనా ఉంటుందో ఆ సోనా తేజు అస్సలు తినడు, ఎల్లో మాత్రం తింటారు. ఈ ఎల్లో వచ్చేసి నేను సైడ్కి పెట్టేస్తాను, ఈ వైట్ వచ్చేసి చిన్న చిన్న కట్ చేసేసి దీనిలో వేసేస్తున్నాను. ఈ విధంగా ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసి దీంట్లో మనం వాటర్ పోసేసి ఉడకబెట్టుకోవాలి. 2 లేదా 1 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఈ తెల్లది అనేది మనం అన్నంలో గట్టిగా స్మాష్ చేయడం వల్ల స్మాష్ అయిపోయి పిల్లలు అదిగో తింటారు. అందుకనే ఈ ట్రిక్ని నేను పాటిస్తూ ఉంటాను. తేజ్ బంగారం ఎగ్ మొత్తం అస్సలు తినడు, యోక్ ఒకటే ఇష్టంగా తింటూ ఉంటాడు. మీ పిల్లలు కూడా అంతేనా అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది నేను చెక్ చేస్తున్నా అన్నమాట. సో ఇందులో నేను ఉప్పు మధ్యలో వేసానండి, సారీ ఆ పిక్ డిలీట్ అయిపోయింది. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి తేజ్ బంగారం కర్రీ రెడీ అయిపోయింది. అంటే కొంచెం గ్రేవీ ఇంకా థిక్గా వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. సో దీన్ని ఇంకొక 5-6 నిమిషాలు ఉడికించుకుంటాను మీడియం ఫ్లేమ్లో. పర్ఫెక్ట్ అండి, చూసారా. ఇక్కడ ఒక చిన్న కొత్తిమీరతో నేను దీన్ని గార్నిష్ చేస్తాను. ఇంతలో మామయ్య వచ్చేసారు బయట నుంచి, తేజ్ బంగారం వచ్చి రాగానే మామయ్య ఫ్రెష్ అప్ అవ్వగానే మామయ్యకి బల్లి చూపిస్తున్నాడు. అక్కడెక్కడో చిన్న బల్లి ఉంది, దాన్ని కొట్టమని విసిగిస్తా ఉన్నాడు. తేజుకి బల్లి అంటే చాలా ఎక్కువ ఇష్టం, బల్లి కుక్కలు కోతులు. మొన్న ఇంట్లో కోత వస్తే తేజ్ బంగారం దాని వెనకాలే ఉరుకుతున్నాడు, భయం అయింది మాకు. బల్లీలు ఉంటే వాటిని చూపించి కొట్టమంటా ఉంటాడు, యాచ్ 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 అంటా ఉంటాడు, చాలా వేషాలు వేస్తాడు. మామయ్య నత్తాడు మాత్రం భలేగా విసిగిస్తాడండి వాడు, చూసారా కొడతా ఉన్నాడు దాన్ని. ఇంకా మధ్య మధ్యలో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నన్ను చూస్తున్నాడు. మా ఇంట్లో ఎక్కడెక్కడ బల్లి స్పాట్స్ ఉన్నాయి వాడికి అవన్నీ బాగా తెలుసు. సో మామయ్య క్విజ్గా వచ్చేసి మామయ్య వెళ్ళి కూర్చున్నారన్నమాట అక్కడ సోఫా పైన. తేజ్ బంగారం మాత్రం నాకు చూపిస్తాడు ఇక బల్లి 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 అని చెప్పేసి. ఇది వచ్చేసి మంచం, తేజ్ బంగారానికి చాలా ఇష్టమైన మంచం. ఇది మామయ్య వేయగానే వాడు మామయ్య పక్కన కూర్చొని దిమ్మ దిమ్మని దిమ్మని ఎగురుతూ ఉంటాడు మంచం పైన. ఇక్కడ వచ్చేసి తేజ్ బంగారంది ఓపెన్ చేసే లాలిపాప్ ఒకటి ఉంటే అది మామయ్య తీసుకొని తింటున్నారు. తేజు ఏమో ఇవ్వమంటున్నాడు, తేజుకు సర్ది కొంచెం కాఫ్ ఉంది కాబట్టి మామయ్య ఇవ్వకుండా మొత్తం నేను తినేస్తున్నాను నీకు వద్దని చెప్పేసి, లేదు నీకు లేదని చెప్పేసి అంటున్నారు. తేజ్ బంగారం ఇక్కడ అలిగాడు అన్నమాట, మామయ్య వాడికి ఇవ్వలేదని చెప్పేసి అలిగాడు. మాకు అలుకలు చాలా ఎక్కువ ఉంటాయండి, తేజ్ బంగారం బాగా అలుగుతూ ఉంటాడు. చూసారా ఆ మంచం అంటే వాడికి చాలా ఎక్కువ ఇష్టం, పొట్టిగా ఉంటుంది, వాడు ఎక్కొచ్చు దిగొచ్చు. ఇక్కడ వచ్చేసి మనసు మమత స్టార్ట్ అయిందండి, మనసు మమత ఏదో సీరియల్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇక్కడ మీ కామెంట్స్ కొన్నిటికి లైక్లు రిప్లైలు ఇచ్చుకుంటూ అదేంటి మన అమెజాన్ వాళ్ళకి డెలివరీ ఇవ్వడం కోసం శేఖర్కి మీ మెయిల్స్ అన్ని స్క్రీన్ షాట్స్ పంపించి మీ అడ్రస్ తనకు క్రమ్జీ అవ్వకుండా పంపించేస్తున్నాను అనమాట. మధ్య మధ్యలో మా తేజ్ బంగారం నన్ను చూసుకుంటూ నవ్వుతూ ఉన్నాడు. ఇక్కడ మీకు టీవీ కనిపిస్తుంది, మా టీవీ ఏంటో కానీ చాలా బ్రైట్గా ఉంటుందండి, ఆ బ్రైట్నెస్ వల్ల చూడని చూడబుద్ది కాదు. ఇందులో కెమెరాలో అయ్యేసరికి అంత మెరుస్తూ ఉన్నారు. ఇది మనసు మా మొత్తం ఏదో సీరియల్ నడుస్తుందండి, చూడలేక చేస్తాను. నేనైతే రోజు ఈ సీరియల్ చూస్తూ ఉంటారు అత్త మామీలు ఇద్దరు కలిసి. మీలో ఎంతమందికి సీరియల్స్ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా. సరే అత్త కూడా వచ్చేసి ఎంత చక్క సెట్ అయిపోయింది, ఇక సీరియల్ చూసుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటుంది అత్తమ్మ. ఇక్కడ తేజ్ బంగారం వచ్చేసి మా మామయ్యతోటి మళ్ళీ ఆడుకుంటున్నాడు. ఒక తట్ట అదేంటి, ఈ తట్టలో అత్తమ్మ బియ్యం పెట్టుండే, ఆ బియ్యం నేను సైడ్కి పెట్టేశాను, ఆ తట్ట మిగిలింది. సో ఆ తట్టను ఈ విధంగా కాలుతో లాగుతూ తీసుకెళ్తా ఉన్నాడు. తేజ్ బంగారానికి అన్ని అయితే నెత్తి పైన పెట్టుకుంటా లేకపోతే కాలు కింద పెట్టుకుంటాడు. చిన్న చిన్న గిన్నెలు నేను వాడికి ఇవ్వనండి. సో ఇక్కడ అత్తయ్య కూడా ఇంకా టీవీ చూస్తూనే ఉన్నారు. చూసారా మా అత్తయ్య ఎంత లీనమైపోయి చూస్తుందో. తేజు మామయ్య తేజు శేఖర్ అత్తయ్య ముగ్గురు లీనమై చూస్తూ ఉంటారు. ఇది వచ్చేసి డిన్నర్ టైం, తేజ్ బంగారం గుడ్డునే కలిపారు సైడ్కి పెట్టారు. ఇది వచ్చేసి అమ్మి అమ్మిగా ఉన్న క్యాప్సికమ్ మసాలా కర్రీ, ఇది కోడిగుడ్డు కారం, సూపర్గా ఉందండి, చాలా బాగుంది టేస్ట్. ఇది వచ్చేసి నా రైస్ ప్లేట్. మీ డిన్నర్లో ఏం చేశారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. కర్రీ చూసారు ఎంత థిక్గా ఉందో, గ్రేవీ చాలా బాగుంటుంది. మీరు క్యాప్సికమ్ చికెన్ ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. మా మమ్మీ చేస్తూ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది, నాకు చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. సో నా ప్లేట్ రెడీ అయిపోయింది, నేను డిన్నర్ చేసేసాను. మీ డిన్నర్లో ఏం తిన్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. మొత్తానికి అయితే మీ అమెజాన్ గిఫ్ట్లు మాత్రం పెండింగ్లో ఉండిపోయాయి. శేఖర్ మరీ టైర్డ్ అయిపోయి వచ్చి పడుకున్నాడట. నేను పక్కన ఉంటే శేఖర్కి ఊకే గుర్తు చేస్తూ ఉంటాను, నేను లేకపోవడం వల్ల శేఖర్ కూడా డిలే చేస్తున్నాడు. ఇది వచ్చేసి గుడ్ మార్నింగ్, నైట్ మేము పడుకున్నాము,
ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అన్నమాట. చాలా రోజులైంది ఇల్లు కడగక అని చెప్పేసి నేను వంటిల్లు ఇప్పటికి 2-3 సార్లు కడిగానండి, కానీ హాల్ మేము కడిగి వారం 10 రోజులు అవుతుంది. సో అత్తయ్య ఈరోజు ఇల్లు కడుగుదామని చెప్పేసి ఈ విధంగా నీళ్ళు చల్లుతుంది. అత్త ఒక చాతన అవ్వట్లేదండి, నేను జస్ట్ అత్త మీరు నీళ్ళు చల్లేసేయండి నేను అంతా కడిగేస్తాను అని చెప్పేసి కడిగేసాను అన్నమాట. మా మొత్తం ఇల్లు కడిగేసరికి నా నడుము టింగుమనింది, చాలా పెద్దగా ఉంటుంది. అంతేనండి ఈ వ్లాగ్ ఇంతవరకే కవర్ చేయగలిగాను. మీరు ఈ వ్లాగ్ని లైక్ చేస్తే లైక్ చేయొచ్చు, షేర్ చేయండి, కామెంట్ చేయొచ్చు. మరిన్ని ఏంటి ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మరిన్ని టిప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. ఓకేనా, అంతవరకు బాయ్ బాయ్, టాటా.